హలో ఫ్రెండ్స్, టెకీ నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం రియల్మీ 3 ప్రో రీటైల్ యూనిట్ అన్బాక్సింగ్, అలాగే ఈ ఫోన్ కెమెరాతో తీసినటువంటి కొన్ని శాంపుల్ ఫోటోగ్రాఫ్స్ని చూద్దాము. సో రియల్మీ 3 ప్రో ఈ విధమైనటువంటి బాక్స్లో వస్తుంది, గ్రే కలర్ బాక్స్ ఇది. సో బాక్స్ పైన మనకి 3 అని చెప్పేసి రాసేస్తుంది, ఇక్కడ ప్రో అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే బాక్స్ రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రియల్మీ 3 ప్రో అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే రియల్మీ 3 ప్రో అని చెప్పేసి రాసేస్తుంది. అలాగే బాక్స్ ఈ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఇక్కడ కెమెరా స్పెసిఫికేషన్స్, రియర్ కెమెరా వచ్చేసేటప్పటికి 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసేటప్పటికి 25 మెగాపిక్సెల్. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసేటప్పటికి 6.3 ఇంచెస్. సో బ్యాటరీ వచ్చేసేటప్పటికి 4045 mAh. ఇది దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి 15,999 అని చెప్పి రాసేస్తుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్లో మనకి 13,999కి వచ్చేస్తుంది. సో బాక్స్ బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఐఎంఈ నెంబర్స్ అనేటువంటివి ఇచ్చారు. దీని కలర్ వచ్చేసేటప్పటికి నైట్రో బ్లూ, అలాగే ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసేస్తుంది. నెక్స్ట్ ఈ బాక్స్ను ఓపెన్ చేద్దాము. బాక్స్ లోపల మనకి ఇంకో బాక్స్ ఉంది. ఇది బ్యాక్ కవర్, టీపీ కేసు, క్వాలిటీ ఓకే. నెక్స్ట్ రియల్మీ ఇన్ఫర్మేషన్ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, వీటన్నిటి మనం పక్కన పెడదాము. నెక్స్ట్ డైరెక్ట్గా ఫోనే కనబడుతుంది, ఫోన్ని బయటికి తీద్దాము. ఈ ఫోన్ కలర్ వచ్చేటప్పటికి నైట్రో బ్లూ, దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ ఛార్జర్, చాలా పెద్ద ఛార్జర్ ఇది. ఇది వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మైక్రో యూఎస్బి కేబుల్, వీటన్నిటి మనం పక్కన పెడదాము. ఫోన్ కవర్ని తీసేద్దాము. సో ఫోన్ కలర్ వచ్చేసేటప్పటికి నైట్రో బ్లూ. సో బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రేడియంట్ అనేటువంటిది కనబడుతుంది, అంటే షైనింగ్ అనేటువంటిది ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి అంత ప్రీమియం లుక్ అయితే కనబడటం లేదు ఇది. నా దగ్గర రెడ్మీ నోట్ 7 ప్రో ఉంది, దీంతో కంపేర్ చేద్దాము. ఈ ఫోన్ అలాగే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ కనుక కంపేర్ చేసినట్లయితే ఏది ప్రీమియంగా కనబడుతుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము. ఫోన్ స్క్రీన్ వచ్చేసేటప్పటికి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్తో వస్తుంది. మనకి స్క్రీన్ పైన కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా అనేటువంటిది కనబడుతుంది. ఇది 25 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ వచ్చేసేటప్పటికి f/2.0, అలాగే ఇది వాటర్ డ్రాప్ నాట్ డిజైన్తో వస్తుంది. అలాగే ఫోన్ రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే ఫోన్ కింద సైడ్ కనుక తీసుకున్నట్లయితే స్పీకర్ గ్రిల్, మైక్రో యూఎస్బి పోర్ట్, మైక్రోఫోన్ అండ్ 3.5 mm జాక్ అనేటువంటిది కనబడుతుంది. ఫోన్ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే వాల్యూమ్ రాకర్స్ ప్లస్ సిమ్ ట్రే అనేటువంటిది కనబడుతుంది. ఇది ట్రిపుల్ స్లాట్ అనుకుంటాను. సో ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ట్రిపుల్ స్లాట్, 2 నానో సిమ్స్ ప్లస్ మైక్రో ఎస్డి కార్డ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఫోన్ బ్యాక్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ అనేటువంటిది కనబడుతుంది. ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్, దీని అపాచర్ వచ్చేటప్పటికి f/2.0, అలాగే సెకండరీ కెమెరా వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్. ఇది డెప్త్ సెన్సార్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ అనేటువంటిది కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మంచి షైనీగా ఉంది, కాకపోతే స్క్రాచెస్ పట్టడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బాడీ కాబట్టి కింద మనం పెట్టినప్పుడు స్క్రాచెస్ అనేటువంటివి పడుతుంటాయి. సో దానికోసం మనం బ్యాక్ కవర్ని వాడటం బెటర్. నెక్స్ట్ ఈ ఫోన్ని స్విచ్ ఆన్ చేసి సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుద్దాం. సో ఫోన్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఫోన్ వచ్చేటప్పటికి కలర్ బోయే 6.0 యూజర్ ఇంటర్ఫేస్తో వస్తుంది. ఇది వాళ్ళ ఓన్ యూజర్ ఇంటర్ఫేస్. సో హోమ్ స్క్రీన్ అనేటువంటిది ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ నావిగేషన్ బటన్స్ అనేటువంటివి ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి పైకి కనుక సైప్ చేసినట్లయితే యాప్డ్రాయర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వరకు బ్లోట్వేర్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈ బ్లోట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయగలమో లేదో చూద్దాము. సో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే వస్తుంది. సో కాబట్టి బ్లోట్వేర్ని ఇన్స్టాల్ చేయవచ్చు. సో నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. సెట్టింగ్స్, నెక్స్ట్ అబౌట్ ఫోన్. సో ఇక్కడ కలర్ ఓఎస్ వర్షన్ వచ్చేటప్పటికి 6.0 అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి 9 అని చెప్పి చూపిస్తుంది, ఆండ్రాయిడ్ 5. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 710. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది 10 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్. దీంట్లో మనకి మొత్తం 8 కోర్స్ ఉంటాయి. వాటిలో 2 కోర్స్ వచ్చేటప్పటికి 2.2 GHz స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తాయి. మిగతా 6 కోర్స్ వచ్చేటప్పటికి అప్ టు 1.7 GHz స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్ వచ్చేటప్పటికి అడ్రినో 616 GPUతో వస్తుంది. అలాగే ర్యామ్ వచ్చేటప్పటికి ఇది 4 GB ర్యామ్. సో డివైస్ స్టోరేజ్ని కనుక తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 64 GB 46.4 GB అవైలబుల్ ఉంది. నేను ఇప్పటివరకు ఎలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయలేదు, ఎక్సెప్ట్ సిపిజెడ్ యాప్ని మాత్రం ఇన్స్టాల్ చేశాను. సో
నెక్స్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికి మార్చ్ 5th అని చెప్పేసి చూపిస్తుంది. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అనేటువంటిది అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ మనం కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ని చెక్ చేద్దాము. ఇది టిపికల్ కలర్ ఓఎస్ కెమెరా యూజర్ ఇంటర్ఫేస్. ఇది రియర్ కెమెరా యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వీడియో ఫోటో పోర్ట్రేట్ అనేటువంటి ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ అండ్ ఆఫ్ మోడ్. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మనకి హెచ్డిఆర్ మోడ్ ఉంది, అలాగే క్రోమా బూస్ట్ అనేటువంటి ఆప్షన్ ఒకటి అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ అలాగే రియర్ కెమెరాని వాడి పోర్ట్రేట్ ఫోటోస్ని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో సెక్షన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే రియర్ కెమెరాని వాడి మనం అప్ టు 4K వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వీడియో సెట్టింగ్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే సో ఫ్రంట్ కెమెరాని వాడి మనం అప్ టు ఫుల్ హెచ్డి వరకు వీడియోని రికార్డ్ చేయవచ్చు. ఇది కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ గురించి. సో నెక్స్ట్ మనం ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే ఫేస్ అన్లాకింగ్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. నేను ఆల్రెడీ డేటాను ఫీడ్ చేశాను. సో ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. సో టచ్ చేశాను, ఓపెన్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇంకోసారి టచ్ చేస్తున్నాను, టచ్ చేశాను, ఓపెన్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఫేస్ అన్లాకింగ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాము. సో లాక్ చేశాను, సో చాలా ఫాస్ట్గా అన్లాక్ అయింది. ఇంకోసారి అన్లాక్ అయిపోయింది. దీన్ని పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది మనం. అలాగే కళ్ళు మూసుకొని ట్రై చేద్దాం. నేను ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను. సో ఇది అన్లాక్ అయిపోతుంది కళ్ళు మూసుకున్నా కానీ. సో ఇది ఒక ఇష్యూ, దీన్ని ఫిక్స్ చేయాలి వీళ్ళు. నెక్స్ట్ ఈ ఫోన్ కెమెరాతో తీసినటువంటి కొన్ని శాంపుల్ ఫోటోగ్రాఫ్స్ అలాగే వీడియో శాంపుల్స్ అనేటువంటివి చూద్దాం. ఈ ఫొటోస్ డే టైంలో తీసినటువంటి ఫొటోస్ రియర్ కెమెరాతో. సో ఇక్కడ మనం కలర్ రీప్రొడక్షన్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే కలర్స్ కొంచెం బూస్ట్ అవుతున్నాయి. అంటే న్యాచురల్ కలర్స్ కావు ఇవి, కొంచెం వైబ్రెంట్ కలర్స్ అనేటువంటివి రీప్రొడ్యూస్ అవుతుంది. అలాగే కొంచెం జూమ్ చేసి కనుక చూసుకున్నట్లయితే డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇదొక ఫోటో. నెక్స్ట్ ఈ ఫోటోలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైనమిక్ రేంజ్ అనేటువంటిది బాగానే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీరు నీడ కానివ్వండి, అలాగే వాటర్ కలర్ కానివ్వండి, స్కై కలర్, అలాగే ట్రీస్ కలర్స్, ఇవన్నీ బాగానే రీప్రొడ్యూస్ అయినాయి. నెక్స్ట్ ఇది రియర్ కెమెరాతో తీసుకున్నటువంటి పోర్ట్రేట్ షాట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్జ్ డిటెక్షన్ అనేటువంటిది బాగానే ఉంది. ఇది రియర్ కెమెరాతో తీసినటువంటి నార్మల్ షాట్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసి వెనకాల చెట్లు కనుక చూసుకున్నట్లయితే కలర్స్ అనేటువంటివి కొంచెం బూస్ట్ అయినాయి. ఇది రియర్ కెమెరాతో తీసుకున్నటువంటి పోర్ట్రేట్ షాట్. సో దీని కనుక మనం జూమ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎడ్జ్ డిటెక్షన్ అనేటువంటిది బాగానే ఉంది, కానీ అంత 100% యాక్యురేట్ అయితే కాదు. నెక్స్ట్ ఇది ఇంకొక శాంపుల్. సో ఇదొక శాంపుల్ పోర్ట్రేట్ షాట్ రియర్ కెమెరాతో తీసినటువంటిది. ఇది ఫ్రంట్ కెమెరాతో తీసినటువంటి సెల్ఫీ షాట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కలర్స్ అనేటువంటి కొంచెం న్యాచురల్గానే కనబడుతున్నాయి. ఇది సెల్ఫీ షాట్ కెమెరాతో. సో జూమ్ చేసినట్లయితే మనకి ఎడ్జ్ డిటెక్షన్ అనేటువంటిది కొంచెం బాగానే ఉంది, బట్ 100% యాక్యురేట్ అయితే కాదు. నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో తీసినటువంటి ఫోటో రియర్ కెమెరాతో. సో డీటెయిల్స్ అనేటువంటిది బాగానే క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకో ఫోటో ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో. నెక్స్ట్ ఇది పోర్ట్రేట్ షాట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో. సో ఎడ్జ్ డిటెక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అంత యాక్యురేట్ అయితే లేదు. ఈ ఫోటో ఫ్రంట్ కెమెరాని వాడి తీసినటువంటిది ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో. ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో కూడా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది పోర్ట్రేట్ షాట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో. సో జూమ్ చేసినట్లయితే ఎడ్జ్ డిటెక్షన్ అనేటువంటిది బాగానే ఉంది, కానీ 100% పర్ఫెక్ట్గా అయితే లేదు. సో ఇది కంప్లీట్లీ లో లైటింగ్ కండిషన్స్లో తీసినటువంటి ఫోటో ఫ్రంట్ కెమెరాని వాడి. సో లో లైటింగ్ కండిషన్స్లో కూడా ఫ్రంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా బాగుంది. ఈ వీడియో ఫోన్ ఫ్రంట్ కెమెరా నుంచి తీసింది, ఫుల్ హెచ్డి క్వాలిటీ. సో ఆడియో కూడా ఫోన్ ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. సో ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందనేటువంటిది, అలాగే ఏమి స్టెబిలేషన్ పనిచేస్తుందా లేదా అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే కలర్ రిప్రొడక్షన్ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉందనేటువంటిది కూడా మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో కూడా మీరు చెక్ చేయండి ఒకసారి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫోన్లో అయితే వీడియో క్వాలిటీ బాగానే కనబడుతుంది రికార్డ్ చేసేటప్పుడు. వీడియో రియర్ కెమెరాని వాడి తీసినటువంటిది. సో ఇది ఫుల్ హెచ్డిలో తీసినటువంటి వీడియో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ స్టెబిలేషన్ అనేటువంటిది పనిచేయట్లేదు, అలాగే కలర్స్ కూడా కొంచెం వైబ్రెంట్ కనబడుతున్నాయి. అంటే మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం ఎల్లో టింట్ అనేటువంటిది వచ్చింది. అలాగే వీడియో రికార్డింగ్ కూడా అంత స్మూత్గా లేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఓవరాల్గా ఈ కెమెరాస్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రియర్ కెమెరా పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి డే టైంలో బాగానే ఉంటుంది, నైట్ టైంలో కూడా బాగానే ఉంది, బట్ కొంచెం నాయిస్ అనేటువంటిది కనబడుతుంది. అలాగే పోర్ట్రేట్ షాట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఎడ్జ్ డిటెక్షన్ అనేటువంటిది అంత 100% యాక్యురేట్గా అయితే లేదు, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. అలాగే ఫ్రంట్ కెమెరా గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లో లైటింగ్ కండిషన్స్లో కూడా ఫ్రంట్ కెమెరా చాలా బాగా పనిచేస్తుంది, డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. మీరు ఒకవేళ సెల్ఫీస్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి సెల్ఫీస్కి బాగా పనికొస్తుంది. సో అదొక విషయం నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. సో ఇనిషియల్ ఇంప్రెషన్ ప్రకారం చెప్పాలంటే కెమెరాస్ అనేటువంటివి బాగానే పనిచేస్తుంది, కాకపోతే దీంట్లో ఇంక ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి రావాలి.
చూద్దాం రియల్మీ ముందు ముందు ఏమైనా అప్డేట్స్ ఇచ్చిద్దేమో కెమెరా ఇంప్రూవ్మెంట్స్ కోసం. ఈ ఫొటోస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ ఫోన్ కెమెరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.